ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. ఓకే అండి, టికెట్ ధరల గురించి మాట్లాడకపోతే కాంట్రవర్సీ అయింది. నా పని నేను చేసుకున్నా, నా ఒపీనియన్ నా మనసులోనే పెట్టుకున్నా. నా ఒపీనియన్ 95% ఆఫ్ ద సినిమాలకి టికెట్ ధరలు పెంచకూడదు. ఎందుకు పెంచకూడదంటే మనం జనాల దగ్గర నుంచి పిండేయకూడదండి, వాళ్ళకి వినోదం అందించేది నా బాధ్యత. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ సీ మై మూవీ. నా ఎక్కువ మంది వచ్చి నా సినిమా చూడాలి. వాళ్ళు నెలకు ఒక సినిమా లేకపోతే 2 నెలలకు ఒక సినిమా చూడగలిగే శక్తి నేను అలా చేసేసాను అనుకోండి, ఇంకా ఏం చేయగలను నేను? ఇట్ ఇస్ నాట్ ఎ రైట్ థింగ్. సో అక్కడికి ఆపేసాం మనం దాన్ని. సో అదే కాకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడకుండానే ఎక్కువ కాంట్రవర్సీస్ అయ్యాయి. సో అందుకే 1 ఇయర్ సైలెంట్గా ఉండి మేము లోపలగా మేము మా పని మేము చేసాం. బహుశా మీడియాకి నేను ఇవన్న నేపథ్యానా మీకు అలాగ అనిపించింది. ఐ వాంట్ యూ టు అప్డేట్ ఎవ్రీ టైమ్, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. అది ఈసారి 6 నెలలకు ఒకసారి మీకు ఒక కొరియర్ పంపిస్తాను. మా మంత్లీ రివ్యూస్ 6 మంత్స్కి ఒకసారి హాఫ్ ఇయర్లీ రివ్యూ పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవతల పిలుపు వచ్చింది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నారని అర్థం అవుతుంది. నాకు క్వశ్చన్ ఏంటంటే, 6 మంత్స్ కాదని 3 ఇయర్స్ యాక్సెప్ట్ చేయడానికి టీమ్ అందరూ ఏంటి రీజన్? మెయిన్ రీజన్ బిల్డింగ్, మా బిల్డింగ్.